హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మినుమల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూద్దాము. మినుములని దంచి జల్లించి ఆ పొడికి నెయ్యిని చక్కెరను కలిపి సున్నుండలుగా చేసి నిల్వ చేసుకోవాలి. అవసరమైతే చక్కెర బదులుగా బెల్లాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ లడ్డూలను తినడం వల్ల మేహావత రోగాలు తగ్గి శరీరానికి బలం చేకూరుతుంది. ఈ సున్నుండలను తినడం వల్ల పురుషుల్లో వీర్యవృద్ధి కలుగుతుంది. నల్ల మినుములను నీటిలో నానబెట్టి మెత్తగా నూరి లేపనంగా రాస్తూ ఉండటం వల్ల బొల్లి మచ్చలు తగ్గుతాయి. మినుములను దంచి నిప్పులపై వేసి ఆ పొగను పీల్చడం వల్ల అప్పటికప్పుడు వెక్కిళ్ళు తగ్గుతాయి. మినప రొట్టెను తలపై ఉంచి కట్టుగా కట్టి 2 గంటల పాటు ఉంచాలి. ఇలా చేయటం వల్ల వాతదోషం వల్ల కలిగిన తలనొప్పి కూడా తగ్గుతుంది. మినుములను, మెంతులను, ఉసిరికాయలను సమ పాలల్లో తీసుకొని మంచినీటితో మెత్తగా నూరి ఆ ముద్దను వెంట్రుకలకు పట్టించి బాగా ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేయటం వల్ల జుట్టు సమస్య తగ్గి జుట్టు కుదుళ్ళు గట్టిపడి జుట్టు బలంగా పెరుగుతుంది. కేవలం మినుములను మెత్తగా నూరి తలకు పట్టించినా కూడా జుట్టు ఒత్తిగా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, మినుముల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.